వాలంటీర్ల విషయంలో పవన్ చేసిన వ్యాఖ్యల మీదన మొన్న మధ్యన కేసు పెట్టారు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో వాలంటీర్లు అది పోలీసులు ఏమైనా నోటీస్ ఇచ్చారా ఆయన తాజాగా ఢిల్లీ పర్యటన ముగించుకుని తాడేపల్లి మంగళగిరికి చేరుకున్న తర్వాత అక్కడ పంచకర్ల రమేష్ జాయినింగ్ సందర్భంగా ఒక నోటీస్ చూపించారు ఇది జీవో ఇచ్చారు అన్నది ప్రాసిక్యూషన్కి జీవో ఇచ్చారు అన్నది సాధారణంగా జీవోలు ప్రాసిక్యూషన్కి ప్రభుత్వాలు ఇవ్వవు ప్రాసిక్యూషన్ చేయాలంటే కోర్టు అనుమతి ఇవ్వాలి ప్రాసిక్యూట్ చేయడం అన్నటువంటి మరి అది ఏ విధంగా చెప్పాలనుకున్నారో తెలియదు కానీ బేసిక్గా దాన్ని బట్టి అర్థమవుతోంది కోర్టు నోటీస్ లీగల్ నోటీస్ ఏదో ఇచ్చినట్టు కనబడుతుంది దీని మీద పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వాలంటీర్ వ్యవస్థ మీదన అదే ధోరణి కనబరిచారు వాలంటీర్లకి చాలా చిన్న మొత్తం డబ్బులు ఇస్తున్నారు రోజు కూలీకి సరిపడినటువంటి మొత్తం కూడా ఇవ్వట్లేదు రెడ్ క్రాస్లో వాలంటీర్లు స్వచ్ఛందంగా ఉంటారు మామూలు వాలంటీర్లు మామూలుగా పని చేయించుకుంటే కనుక ఇంత డబ్బులు ఇస్తారు వీళ్ళకి నూట అరవై రూపాయలు కూడా రోజుకి వర్తించదు కానీ వీళ్ళు ఆ పని చేస్తున్నారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా తీసుకున్న డేటాతో చాలా నాశనం అయిపోతుంది ఇంతకుముందు బ్రిటన్ లాంటి చోట్ల కూడా ఇట్లాంటి అంశాలు జరిగినాయి మన ప్రవర్తన మన బిహేవియరు మనకు సంబంధించినటువంటి డేటాను అంతా పెట్టుకుని ఆల్గారిథమ్స్తో ఏదైనా చేయ అవకాశం ఉంటుంది అంటూ వాలంటీర్లకి సంబంధించినటువంటి ఇష్యూ మరొకసారి ప్రస్తావించారు నోటీసులకి బెదర్ బోన్ అన్నారు జగన్ ప్రభుత్వం జగన్ని నిలదీశారు బాబాయి హత్య దగ్గర నుంచి హత్య కేసులు ఉన్నటువంటి వాళ్ళకి ఏమీ జరగట్లేదు నాలాంటి వాళ్ళకి నోటీసులు ఇస్తారా అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేసుకో ఏం చేసుకున్నా నేను సిద్ధంగా ఉన్నాను హింసించినా సిద్ధంగా ఉన్నానంటూ వార్నింగ్ ఇచ్చారు